సపాడ చెక్కలు తయారు చేసుకుందాము. చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. దానికి నేను కొంచెం పిండి తీసుకున్నాను. ఇదిగోనండి ఈ పిండి. ఈ పిండికి తగ్గట్టుగానే కలుపుకోవడానికి తీసుకోవాలి. దానిలోకి నువ్వులు తీసుకున్నాను కొంచెం. అరగంట పాటు నానబెట్టుకున్న పెసరపప్పు అండి. జీలకర్ర ఉప్పు తగినంత వేసుకోవాలి. ఈ ఉప్పు వేసుకున్నాను, తగ్గితే మరలా వేసుకోవచ్చు. ఇదిగోనండి కలపటానికి దానిలోకి పచ్చిమిరపకాయలు, కారం వేసుకోవచ్చండి ఎక్కువ చేసుకున్నప్పుడు అండి. మనం కారం వేసుకొని చేసుకుంటే బాగుంటాయండి. పచ్చిమిరపకాయల కారం బదులు ఎర్ర కారం వేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. ఇప్పుడు కొంచెమే కాబట్టి నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. 4 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, చిన్న అల్లం ముక్క కలుపుకోవటానికి కొంచెం వెన్న పూస వేసుకుంటున్నాను. ఇవి సరిపోతాయండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కని రోట్లో దంచుకోవాలి కలుపుకోవటానికి బియ్య పిండిలో. ఇదిగోనండి నూరుకున్న పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం పేస్ట్ దీంట్లో వేసేసుకున్నాము. ఇప్పుడు దీనిలోకి ఈ నువ్వులు వేసేసుకుందాము. పెసరపప్పు, జీలకర్ర, ఉప్పు కూడా వేసేసుకుందాము. వెన్న పూస కూడా వేసేసుకుందాము. వేసుకొని మొత్తం కలిసేటట్టు కలిపి తిప్పుకుందాము. ఉప్పు తగ్గితే వేసుకుందామండి. చూసుకొని మొత్తం కలిసేటట్టు కలిపి తిప్పుకుందాము. ఉప్పు తగ్గిందండి, ఉప్పు వేసుకుందాము. మనం ముందుగానే కొంచెం ఉప్పు చూసుకోవాలి అన్ని కలిపేటప్పుడు. తగ్గినాక మళ్ళీ కొంచెం కలుపుకుంటే బాగా కలుస్తుంది ఉప్పు. అన్నీ కలుపుకున్న తర్వాత ముద్ద చేసుకున్నాక తగ్గితేనండి సరిగ్గా కలవదు. ఇప్పుడు వాటర్ పోసుకుందాము దీనిలోకి. నీళ్ళని ఎచ్చబెట్టుకొని పోసుకుందాము. కొంచెం కొంచెంగా పోసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలిపి తిప్పుకుందాము. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. చక్కగా బాగా వస్తాయి చెక్కలు ఇట్లా కలుపుకుంటే. మనం డాల్డా బదులు వెన్నపూస వేసుకుంటే బాగుంటుంది. మన పిండిని బట్టి వెన్నపూస వేసుకోవాలి. ఇవ్వనండి ఇక ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము. ఇట్లా ఉండాలంటే కరెక్ట్గా పిండి చూసారు కదా చెక్కలు తయారు చేసుకోవటానికి. ఇవ్వనండి ఎంత బాగా వచ్చేసిందో పిండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాము. మనం ఎన్నైతే చెక్కలు తయారు చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి నూనె పోసుకోవాలి. ఎక్కువ నూనె పోసుకొని కాగబెట్టుకుంటేనండి బాగోదు. అందుకని మనం చేసుకునే చెక్కలను బట్టి నూనె పోసుకోవాలి. ఈ నూనె సరిపోతుంది. చెక్కలు ఇక తయారు చేసుకుందామండి. స్టవ్ మీద నూనె పెట్టుకున్నాము, నూనె కాగుతుంది. ఇప్పుడు మనం చెక్కలు తయారు చేసేసుకుందాము. చెక్కల కంటే మనం ఎంత సైజ్ చెక్కలు తయారు చేసుకోవాలనుకుంటున్నామో అంత సైజు పిండి తీసుకొని ఇట్లా బాల్స్లా చేసుకోవాలి. చేసుకోనండి రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు చెక్కల్ని. ఇట్లా ప్లాస్టిక్ కవర్ తీసుకొని దాని మీద కొంచెం నూనె రాసుకొని ఇట్లా మన చేతితో ఇట్లా ఒత్తుకొని కూడా మనము తయారు చేసుకొని చెక్కలను రెడీ చేసుకోవచ్చు. లేదంటే పూరి ప్రెష్ అండి, ఇంకా దీని మీదైనా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ దీని మీద తయారు చేసుకుంటున్నారు తొందరగా అయిపోతుంది అని చెప్పని. ఇప్పుడు దీని మీద తయారు చేసుకుందాము. ఇదిగోనండి ఈ సైజ్ చేసుకుంటున్నాను. ఇది మధ్యలో పెట్టుకొని దీని మీద ఇట్లా కవర్ వేసేసుకొని ఇది వేసుకోనండి. మెల్లిగా మనము ఒత్తేటి మేను ఇట్లా మెల్లిగా అంటే సరిపోతుంది. ఈ సైజ్ సరిపోతుందండి చెక్క మనకు. ఇక తీసేసుకుందాము చెక్కల్ని. మనం ఒత్తుకున్న తర్వాత ఇట్లా క్లాత్ మీద వేసుకోవాలి. తర్వాత మనము నూనెలో వేపుకుందాం వీటిని. ముందుగా క్లాత్ మీద వేసుకుందాము. నూనె వేడైంది, దీంట్లో చెక్కల్ని వేసేసుకుందాము. చెక్కల్ని వేసుకున్నాము, తిరిగేసుకుంటా ఉందాము. చెక్కల్ని బాండీలో వేసుకున్నాము. ఎర్రగా కాల్చుకోవాలి, మరీ ఎర్రగా కాదు. ఇట్లా తిరగేస్తూ ఉండాలి. నూనె బాగా కాగిన తర్వాత వేసుకొని తర్వాత మనం మంట తగ్గించుకొని వీటిని
చేసుకోవాలండి చక్కల్ని చక్కలు రెడీ అయిపోయాయి ఇక తీసేసుకుందాము మరలా నూనె కాగిన తర్వాత వేసుకోవాలి చక్కలు రెడీ అయిపోయాయి ఇక తీసేసుకుందాము నేను కొంచెమేనండి చేసుకుంటున్నా అందుకనే కొంచెం నూనె వేసుకొని ఒక 5 చక్కలు వేసుకొని తీసేసుకుంటున్నా నేను పెద్ద బాండి పెట్టుకుంటేనండి ఎక్కువ చేసుకునేటప్పుడు చాలా తొందరగా అయిపోతాయి చక్కలు ఈ విధంగా తయారు చేసుకొని చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి చక్కల నూనె కాగిన తర్వాత వేసుకుంటేనండి వేగి చాలా రుచిగా ఉంటాయి మనం వేగకుండా నూనె కాలకుండా మటికి చక్కలను వేయకూడదండి బాండిలో చక్కలు తయారు చేసుకోవడం అయిపోయిందండి నేను ఒక 3 గింటల బియ్యాన్ని ఒక 2 గంటల పాటు నానబెట్టుకొని తయారు చేసుకున్నాను చక్కలు ఎనపోస లేనప్పుడుండి బాగా మసాలా పెట్టుకొని నీళ్ళు పిండిలో కలుపుకొని చేసుకుంటే బోలు బోచండి చక్కలు చాలా బాగుంటాయి డాల్డా కలుపుకుంటేనండి టేస్ట్ బాగోవు మనకు వెన్నపూస కలిపినప్పుడుండి పిండిలో మనం నీళ్ళు మసాలా పెట్టక్కర్లేదు చన్నీళ్ళతోనే సరే చక్కలు చేసుకుంటే చక్కలు చాలా బాగా వస్తాయి వేడి నీళ్ళండి మనకు వెన్నపూస లేనప్పుడు వేడి నీళ్ళు కలుపుకోవాలి మరి అంత వేడి అవసరం లేదు మన బియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టుకుంటున్నాం కదా నూనె అస్సలు లాగదండి చూశారు కదా ఎంత బాగున్నాయో చక్కలు ఇట్లా తయారు చేసుకొని చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి తపాల చక్కలండి